జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు మాత్రమే అనుకున్నాం ఈ రోజు వరకు కానీ ఎంత దారుణం అంటే ఒక సెంటు భూమి ఆస్తి చూపించి ఎకరాల ఎకరాల గుళ్ళ చేయడమే కాకుండా గుడిసెల్లో ఉన్నోళ్ళు కూడా బతకనివ్వట్లేదంటే అసలు మీరు ఎంత అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారో అసలు అవి వింటుంటే చాలా అసహ్యంగా ఉంది మీరు రాజ్యాధికారం ఎలా చేస్తున్నారు అసలు పేదల గుడిసెలతో కూడా రాజకీయాలు చేస్తున్నారు మీ ధనదాహానికి అధికార దాహానికి భూ దందాలకి కొండలు గుట్టలు సముద్రాలు చాలక పేదవాడు ఏదో గుడిసె పెట్టి గుడిసె కట్టుకుంటే ఆ గుడిసెలు కూడా మీకు కావాల్సి వచ్చింది ఎంత దారుణమైన పరిస్థితి ఇది కేవలం గుడిసెలో ఏదో బతుకుతున్న ఒక ఆ మహిళని మీరు ఎన్ని ఇబ్బందులకు గురి చేయకపోతే ఆవిడ ఈవేళ ఆత్మహత్య చేసుకుంటుంది ఎక్కడున్నావమ్మ వాసిరెడ్డి పద్మ ఇలాంటివేవి నీ కంటికి కనిపించడం లేదా కేవలం బ్రతికే హక్కు కూడా లేకుండా ఇలా విపరీత చర్యలకు పాల్పడుతూ ఆమె ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఒక వీడియో తీసి వదిలితే కనీసం అది చూడడానికి కూడా మీకు ఖాళీ లేకుండా కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోకుండా ఈవేళ ఒక మనిషి ఆయు గాలిలో కలిసిపోయేటట్టు చేశారు ఈ పాపం ఎవరిది ఈ తప్పు ఎవరిది పేదవాళ్ళు గుడిసెలో కూడా బతకడానికి లేకుండా చేస్తున్నారంటే మరి ఇంత అధికార దుర్వినియోగం ధనదాహం ఏ ప్రభుత్వంలో కూడా చూడలేదు ఈరోజు వరకు మరి రాను రాను మీ ఆగడాలు ఎంత మితిమీరిపోతుంటే అసలు మహిళా కమిషన్ అంటారు దిశ అంటారు పోని ఏదో రాజకీయ నాయకులుగా లేదా ఓ కార్పొరేట్ సంస్థల్లో బెదిరించి అదిరించి మీరు మీ ధనదాహాన్ని తీర్చుకుంటే ఒక లెక్క ఏదో గుడిసెలో ఏదో పొట్ట పోసుకుంటూ గుడిసెలో బతికితున్న ఆ మహిళని ఎంత ఇబ్బందులకు గురి చేసి అక్కడ ఈస్ట్ గోదావరి అనపత్తిలో జరిగిన కామాక్షి సంఘటన హృదయ విదారకంగా ఉంది బ్రతికే హక్కు కూడా లేకుండా మీరు ఇలా చేస్తున్నారంటే మీ ప్రభుత్వం పడిపోయే రోజు దగ్గరలో ఉందని చెప్పకనే చెప్తున్నారు మీరు అనకాపల్లి జిల్లా ఎల్లవరంలో కూడా 6 ఏళ్ల పసిబిడ్డతో బతుకుతున్న అనామకురాలపై మీరు చేసిన దుశ్చర్యలు వినడానికి చెప్పడానికి కూడా మాకు ఒక మహిళగా చాలా అసహ్యంగా ఉంది అసలు మీ తీరు మారేదన్నడు మద్యపాన నిషేధం అంటూ దాని మీద బతికేస్తున్నారు భూ కబ్జాలు ఎన్ని రకాలుగా కబ్జాలు చేస్తున్నారంటే అన్ని రకాలుగా చేస్తూనే ఉన్నారు అయినా సరే సగటు బడుగు జీవుల గుడిసెల మీద కూడా మీ కన్ను ఉందంటే మరి ఇదంతా పట్టుకొని మీరు ఎక్కడికి వెళ్తారు న్యాయం చేయడం దేవుడు ఎరుగు ప్రజల్ని ఎంత ఘోరాతి ఘోరంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని గవర్నమెంట్ ఆస్తుల్ని కట్టడాలను తాకట్టు పెట్టడం మీ ధనదాహం కోసం భూ కబ్జాల కోసం హింసించే పులకేసి రాజని తుగ్లక్ అని ఇవన్నీ వినడమే కానీ వెరీ ఫస్ట్ టైం చూపిస్తున్నారు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు యదా రాజా తదా ప్రజ అన్నట్టు మీరు లక్షల కోట్ల అవినీతి చేసి ఈవేళ ఏలుతుంటే మీ మంత్రులకి మీ వెనకతల అనునాయులకి మీ వర్గాలు మీ పార్టీ పట్టుకుని ఆలబడే ప్రతి ఒక్కరికి కూడా పదవి అన్నా ఒక ఎమ్మెల్యే శాఖ అన్నా మంత్రిత్వ శాఖ అన్నా భూములు దండుకోవడం అన్యాయాలు చేయడం ల్యాండ్ గ్రాబింగ్లు చేయడం ప్రజలను హింసించడం ఇవే క్వాలిఫికేషన్స్ అనుకుంటున్నారే తప్పితే ప్రజలకు మేలు చేయాలి అనే ఏ కోశాన లేదు మేలు అంటే ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం భరోసాలు ఇచ్చేస్తున్నాం అవేవో ఇచ్చేస్తున్నాం అంటారు తప్పితే ఒక రూపాయి కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో 10 రూపాయలు 100 లాగుతున్నారని సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది సంక్షేమ పథకాలు ఒక వృద్ధులకు ఇస్తున్నారు పెన్షన్ ఓకే హ్యాండిక్యాప్ దివ్యాంగులకు ఇస్తున్నారు అంతవరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు ఆశ చూపిస్తూ మీరు
చేసే సంక్షేమ పథకాలే తప్పితే అభివృద్ధి ఫలాలు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశవైపు తీసుకెళ్లేది కాకుండా రాను రాను రాష్ట్రము ఎంత అధోగతి పాలైందో ప్రతి ఒక్కరికి కూడా మీరు చూపిస్తున్నారు. మీ సంక్షేమ పథకాల్లో తీసుకున్న ఆటో వాళ్ళు కావచ్చు, బార్బర్ షాప్ వాళ్ళు కావచ్చు, టైలరింగ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు. ఏంటి సంక్షేమ పథకాలు అని వాళ్ళు ఇచ్చేది 10,000 ఖాతాలో వేస్తూ వాళ్ళ పన్నుల రూపంలో నానా రకాల రూపంలో ఎంత దోపిడీ చేస్తున్నారో ప్రతి వాళ్ళకి అర్థమవుతూనే ఉంది. ఈ దోపిడీ చాలదన్నట్టు వాళ్ళకేదో రాజకోటలు రాసిస్తున్నట్టు జగనన్న కాలనీల పేరిట అయిన దందా అయితే ఎంత ఘోరంగా ఉందంటే ఎక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేని చోట మీరు స్థలాలు ఆశ చూపించి వాటి బిల్లులు అవ్వక కరెంటు నీళ్లు దొరకని స్థలాల్లో మీరు ఎక్కడో అట్టడుగులో మళ్ళీ వాటికి స్థలాలు ఇవ్వాలనే వంకతో ఎకరాలు ఎకరాలు కొట్టేసిన వైనము ఈ భాగవతాలన్నీ చూసి అన్నీ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి త్వరలో మీకు బుద్ధి చెప్తారు. కానీ ఈ భూమాక్రమణలు, ఈ దందాలు, మద్యపానాలు, గంజాయిలు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వక యువత ఎంత పెడదారిని పడుతుందంటే అంత పెడదారిని పడుతుంది. ఏంటి మీరు ఇచ్చిన ఉద్యోగ భరోసా? వాలంటీర్లు, గంజాయి సప్లై, మద్యపాన బార్ల దగ్గర ఉద్యోగాలు ఇవే కదా. ఇంతకు మించి ఏమైనా చేశారా మీరు రాష్ట్రానికి? దానికి తోడు ఏదో వాళ్ళు ఎప్పటి నుంచో వేసుకొని గుడిసెల్లో ఉంటూ ఉంటే ఆ వాళ్ళని ఇంత చిత్రహింసలు పెట్టి ఇన్ని ఎకరాలు ఇన్ని లక్షల కోట్లు చేసిన మీకు ఆఫ్టర్ ఆల్ ఒక బడుగు పేదరాలు ఉన్న గుడిసే కావాల్సి వచ్చిందా? ఇప్పుడు ఆ ప్రాణాలు తిరిగి మీరు తీసుకురాగలరా? ప్రాణాలతో చెలగాడు అంటున్నారు. ఒక డాక్టర్ మాస్క్ అడిగాడు, కనీస అవసరాలు లేవు, సదుపాయం లేదు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస అవసరాలు లేవు అడిగినందుకు ఆయన రోడ్డు మీద పెడరెక్కలు విడిచిపెట్టి ప్రాణాలు పోయేటట్టు విధంగా అవమానించారు డాక్టర్ సుధాకర్. అది మీరు ఎస్సీ ఎస్టీలకు చేసినది. అలాగే రోడ్లు వేయలేదు, రోడ్లు వేయండి మహాప్రభో అని అడిగినందుకు ఒక వెంగమనాయుడు. అలా ఏదైతే మీరు అభివృద్ధి కోసం అడుగుతుంటే ప్రజలు ఓట్లు వేసిన ప్రజలు మాకు పలానా కావాలని అడిగే హక్కు కూడా లేదా? అడిగిన వారందరినీ మీ ఇష్టం వచ్చినట్టు మీరే స్వతహాగా వాళ్ళ మీద నానా రకాల కేసులు బనాయించడం, లేకపోతే వీలైతే మీరే అంతమొందించడం, లేదంటే ఆత్మహత్య చేసుకునేటట్టు పురికొల్పడం చేస్తూ ఉంటే ఇలా ఎంతమంది మీద మీరు శవరాజకీయాలు చేస్తారు? ఇంత శవరాజకీయాలు చేసి ఇంకా ఇంకా ఏం సాధిస్తారు? ఏదో శవరాజకీయాలు చేసి కోడికత్త డ్రామా, బాబాయ్ బాత్రూమ్ డ్రామా ఇవన్నీ ఆడి అధికారంలోకి వచ్చారు. బాగుంది, పోనీ అధికారం వచ్చినందుకు ఏ రోజైనా ప్రజా సంక్షేమాన్ని కానీ రాష్ట్ర అభివృద్ధిని కానీ పట్టించుకోకుండా పైపెచ్చు మోడీ గారు లేదా మా సొంత ప్రయోజనాలు వదిలేసి రాష్ట్ర ఏంటి మీరు రాష్ట్ర ప్రయోజనాలు అడిగారు ప్రధానమంత్రి మోడీ గారిని? ప్రత్యేక హోదా అడిగారా? రైల్వే జోన్ అడిగారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దని అడిగారా? రాష్ట్రానికి ప్రత్యేక వనరులు కల్పించమని అడిగారా? లేకపోతే ఐటీ ఇండస్ట్రీ తెమ్మని అడిగారా? యువతకి ఉద్యోగ కల్పన చేయించమని అడిగారా? మరి మీది ఏది వదులుకొని రాష్ట్రాల గురించి ఏం త్యాగాలు చేశారు? ఈవేళ ప్రజలు ఏం పాపం చేశారు? అసలు మీకు ఓటు వేయడమే పాపమా? మిమ్మల్ని నమ్మి ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అన్నందుకు మరో ఛాన్స్ లేకుండా ప్రజల్ని ఇంత దుర్మార్గంగా అవినీతి పాలన చేసుకుంటూ అంత ముందంచడమే మీ లక్ష్యంలా ఉంది. ఇప్పటికైనా మీ స్థితి దుస్థితి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. మీరు మీ బుద్ధులు ఎలాగో మారవు, కనీసం ఈ ఆత్మహత్యలు, హత్యలు, ఆడపిల్లల మీద జరిగే అరాచకాలని మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ, మరి మీరు ప్రతి చిన్నదానికి వచ్చేసి నోటీసులు ఇచ్చేస్తుంటారు కదా, మరి ఇవేవి మీ కంటికి కనిపించట్లేదా, మీ చెవులకి వినిపించట్లేదా? ఈ నిజంగా మీరు మహిళా కమిషన్ని బాధ్యతాయుతంగా తీసుకోవాలనుకుంటే అట్లీస్ట్ జన్మానికి ఒక మంచి పనిలాగా
ఎవరైతే ఆడపిల్లలు ఈస్ట్ గోదావరి అనపర్తిలోను ఎల్లవరంలోను జరిగిన సంఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించి దీని మీద తగిన చర్య తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరి ప్రార్థిస్తున్నాం. జై జనసేన.